హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఫోర్ మహి ఈరోజు కుప్పిన్ టాకు గురించి తెలుసుకుందాము దీనిని కుప్పినేని అంటారు మురిపిండ అంటారు ఇంగ్ ఇంగ్లీష్లో ఐసైలాపా ఇండికా అంటారు ఇప్పుడు దీంట్లో కుప్పిన్ టాకులో రిచ్ ఆల్కలైడ్స్ ఉంటుంది కిటకాల్స్ ఉంటుంది ఫ్లేవనాయిడ్స్ ఉంటుంది ఫీవినో ఫినోలిక్ కాంపౌండ్స్ ఉంటాయి అండ్ స్టీరాయిడ్స్ ఉంటాయి శాప నేను కూడా ఉంటుంది ఈ కుప్పిండాకు అన్ని స్కిన్ డిసీజెస్కు చర్మ వ్యాధులకు పనిచేస్తుంది ఇది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ కూడా పనిచేస్తుంది అన్ని యానిమల్స్ కూడా ఈ కుప్పిండాకు రసాన్ని కానీ పెట్టినా కుప్పిండాకు నూరి పేస్ట్ పెట్టినా కూడా పుండ్లు తగ్గిపోతాయి రింగ్ బామ్ కానీ ఏది స్కిన్ డిసీజెస్ ఏమున్నా కూడా తగ్గిపోతాయి ఇది మెయిన్గా కుప్పిండాకును పండ్లకు కేరీస్ అంటే పుచ్చి పన్ను టూత్ డీకే అంటారు క్యావిటీస్ అంటారు లేకుంటే కేరీస్ అంటారు పుప్పి పన్ను అని కూడా అంటారు ఈ పుప్పి పన్ను అనేది ఎందుకు అంటే ఎలా వస్తుందో సడన్గా పెయిన్ స్టార్ట్ అయిపోయి నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది ఏది కోల్డ్ అంటే కాఫీ టీలు వాటర్ కోల్డ్ వాటర్ ఏ తాగినా కూడా చాలా సెన్సిటివ్గా ఫీలింగ్ అనిపిస్తుంది అప్పుడు ఏం చేయాలంటే కుప్పిండాకు ఒక రెండు ఆకులు తీసుకొచ్చి మంచిగా కడిగి దంచి ఆ జ్యూస్ కరెక్ట్గా హోల్లో పెట్టినా పర్లేదు లేదంటే ఒక ఉప్పినాకు పేస్ట్ను కరెక్ట్గా హోల్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఊంచేయాలి ఇలా చేస్తుంటే అందులో ఉన్న బ్యాక్టీరియా కిల్ అయిపోయి ఆ పెయిన్ రిలీఫ్ అవుతుంది ఉప్పు పని కూడా చాలా వరకే తగ్గిపోతుంది ఈ పుప్పి పన్నులో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ఆ పన్ను పైన హోల్ పడుతుంది అది బ్లాక్గా ఉంటుంది బ్రౌన్గా ఉంటుంది లేకుంటే వైట్గా ఉంటుంది అది ఒకవేళ బోన్కి వెళ్తే మాత్రం చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అందుకే ఈ కేరీస్ వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా ఈ కుప్పింటాకును తీసుకొచ్చి ఎక్కడైనా దొరుకుతుంది ఇది బయట ప్లేస్లలో వాటర్ ఉన్న దగ్గర ఎనీ సీజన్లో కూడా కుప్పింటాకు చెట్టు మనకు దొరుకుతుంది ఈ రెండు ఆకులు తీసుకొచ్చి దంచి కరెక్ట్గా హోల్లో పెడితే తప్పకుండా పెయిన్ రిలీఫ్ అయిపోతుంది ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ఈ ఆకును యూజ్ చేయవచ్చు చూసారు కదా కుప్పింటాకులో ఉన్న బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ